KHD న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని మాట్లాడుతూ, విద్యార్థినీలు, యువతులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరస్తులను శిక్షించడానికి ఉన్న చట్టాలపై విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత రోజుల్లో విద్యార్థినీలు, యువతులు సోషల్ మీడియా విభాగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్షణికావేశంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. 18 సంవత్సరాల లోపున్న వారు ఎవరైనా ఏదైనా నేరానికి పాల్పడితే నేరస్తుల్ని పోక్సో చట్టం కింద శిక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థినీలు, యువతులు తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని, శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. చాలా లాస్ వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. 18 సంవత్సరాల లోపడు ఉంటే కనుక పోక్సో యాక్టం వచ్చింది. అంటే 18 సంవత్సరాల లోపల నువ్వు ఒక నేరం చేసినా, నీపై ఎవరైనా నేరం చేసినా, నువ్వు ఒక నేరానికి గురైనా, వాళ్ళిద్దరికీ కూడా అప్లికేబుల్ అయ్యే లా ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని జైల్లో పెట్టరు. నేరం చేసిన వాళ్ళని జూనైల్ బోర్డ్ అంటారు, దాని ముందర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్ హోమ్, అంటే పిల్లలు ఉండే ఒక కారాగారం ఉంటుంది, అది జైల్ లాగా ఉండదండి, ఒక హాస్టల్ లాగా ఉంటుంది, అందులో పెడతారు. కానీ ఎవరితో మాట్లాడినివ్వరు, ఎక్కడా పోనివ్వరు. 4 గోడల మధ్య అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, అన్నీ అక్కడే చేయాలి. మీకు ఇంట్లో ఉన్నట్టు ఫ్రీడమ్ ఉండదు. మీ కంఫర్ట్ జోన్ నుండి తప్పి వేరే విధంగా, అంటే జైలు ఎలా ఉంటుందో అదే ఉంటుంది, కాకపోతే జైలు మాత్రం కాదు, జైలు లాంటిది అంటారు కదా అది, అంతేగాని జైలు కాదు. ఆ తర్వాత మీరు ఇప్పుడు జరిగే జనరేషన్లో అందరితో ఫ్రెండ్షిప్ అయ్యి నమ్మి అటు ఇటు వెళ్ళేసి వస్తారు, అంటే బయటికి వెళ్ళడము, సినిమాకి వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు పేరెంట్స్ చెప్పకుండా. అంటే మీరు చేస్తున్నారని కాదు, ఇప్పుడు జనరేషన్లో జరిగేవి ఆ పరిచయాలు పెరిగే నేరాలు జరుగుతాయి అమ్మా. ఎందుకంటే మనం నమ్ముతాము, అవతల వ్యక్తి మనసు ఆయన ఆలోచనలు మనకు అర్థం కాదు. ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నాను, మాట్లాడుతూ మీకు ఏదైనా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నేను మాట్లాడుతూ కూడా మీరు అందరూ ఏం ఆలోచిస్తున్నారా అన్నట్టు ఆలోచిస్తున్నారు. సో అలా ఉంటుంది మనిషి యొక్క మానసిక స్థితి. ఎట్లా ఉంటుందంటే చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, అయ్యేది ఒకటి. సో మనది మనకు కూడా తెలియదు ఒక్కొక్కసారి ఆ శనిక ఆవేశంలో కానీ శనిక సందర్భంలో మనం నమ్మేసి అన్ని కోల్పోతాం కూడా. దానివల్ల ఏమవుతుందంటే మనకే నష్టం జరుగుతుంది. రేప్ అని కేసు పెడతారు, తర్వాత మళ్ళీ పెళ్ళి అంటారు, పెళ్ళి తర్వాత పెళ్ళి చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ప్రేమించి పెళ్ళి చేసుకున్నా కూడా సుఖంగా ప్రతి ఒక్క సందర్భంలో ఆలోచించాలి, చాలా వరకు ఆలోచించాలి. ఎందుకంటే ఏది మీకు బెనిఫిట్ ఇస్తుంది ఫ్యూచర్కి, ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆలోచించాలి. కొన్ని కొన్ని చోట్ల సిచ్యువేషన్ కూడా ఉండదండి, ఎందుకు పోయినా దాన్ని అవాయిడ్ చేసి మనం తప్పించుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం బ్రెయిన్ని ఆలోచించాలి. ఎందుకంటే చాలా వరకు మనం పుట్టి పెరిగిన వాతావరణం మొత్తం ఎమోషనల్గా ఉంటుంది, తల్లిదండ్రులు అంతా ఎమోషనల్ కాదు. అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పాను, అందరం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే లైఫ్లో. కాకపోతే ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది కూడా నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం